నేను రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ ఓవర్వెల్మింగ్ మెజారిటీ. అప్పట్లో తండ్రి పోయాడన్న సానుభూతితో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వచ్చినాయి తప్ప జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్లు కాదయ్యి. జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తే 2009లో అతనికి 2 లక్షలు వచ్చింది మెజారిటీ. తండ్రి పోయాక పెరిగింది, అది అతని ఓటు కాదు. అది తండ్రి పోయిన సానుభూతితో వచ్చిన ఓటు. నాకు సానుభూతి కోసం కాదు, నేను ప్రజల మీద సానుభూతితో నేను రాజీనామా చేస్తున్నా. తండ్రి పోయిన సానుభూతితో అతను ఓట్లు వేయించుకున్నాడు. చచ్చిపోతున్న ప్రజలకు మీద సానుభూతితో కొంతమంది ఆషాఢభూతులకి కనువిప్పు కలిగించడం కోసం నేను రాజీనామా చేస్తున్నా. కాబట్టి అతనికి సానుభూతితో ఎన్ని ఓట్లు వచ్చినాయో చనిపోతున్న వారి కోసం నేను రాజీనామా చేసి పోటీ చేస్తున్న ఎలక్షన్లో కూడా అంతే మెజారిటీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది కాలేదనుకోండి, ఈ ప్రజలకు సేవ చేయటమే అనవసరం అని ఒక భావంతో గొర్రెప్పుడు కషాయాన్ని నమ్ముతుంది అన్న పాత సిద్ధాంతాన్ని నమ్మి గొర్రెలకు దూరంగా నా బతుకు నేను బతుకుతా. సునీల్ కుమార్ హూ వాజ్ ఫిజికలీ ప్రజెంట్ దేర్ అట్ ద టైమ్ ఆఫ్ అసాల్ట్ ఆన్ మీ. హీ వాజ్ ఫిజికలీ ప్రజెంట్ దేర్. ఐ హ్యాడ్ గివెన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దేర్. బట్ ఈ రోజు వరకు కూడా ఇన్ఫర్మేషన్ ఏం జరిగిందని రాష్ట్రాన్ని అడిగితే రాష్ట్రం నుంచి కనీసం ఒక్క కాగితం కూడా వీళ్ళు అక్కడికి పంపిన పాపను పోలా. అసలు కాగితం పంపకపోతే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. చూద్దాం, మరి మళ్ళీ ఫాలో అప్ చేస్తా. అసలు వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఇంతే ఉంది. నేను సుప్రీంకోర్టులో సిబిఐ ఎంక్వైరీ అడిగా, ఎందుకంటే ముందు రోజు నైట్ కెమెరాలు తీసేశారు వీళ్ళు. ఆ కెమెరాలు ఎంతో తీసేశారని ఎంక్వైరీ వేయాలి. లేదు ఎంక్వైరీ. ఆ కోర్టు సుప్రీంకోర్టులో వేసింది అలాగే ఉంది. ఏం జరుగుతుందో తెలియట్లా. ఒక ఎంపీని బాధపడేసి కెమెరాలు తీసి ఒక ఎంపీని డీజీపీ ర్యాంకులో వాడు పర్సనల్గా స్పాట్లో ఉండి బాధేసి కంప్లైంట్ ఇస్తే, లోక్సభలో కంప్లైంట్ ఇస్తే అడ్రస్ లేదు, కోర్టులో వేస్తే అడ్రస్ లేదు. ఏమో లేట్గా జరుగుతామో ఏమో. ఇప్పుడు అప్పుడెప్పుడో ఎస్సీల మీద ఎస్సీ కేసు పెడితే ఇప్పుడు చర్యలు వచ్చినాయి. ఇలాగే మరి ఆ దుర్మార్గుల మీద, ఆ చూసి ఆనందించిన వాడి మీద, ఆ కొడుతున్నది చిత్రీకరించిన వారి మీద, అసలు ఆ కొట్టిన వాళ్ళు ఎవరు, వీళ్ళందరూ కూడా త్వరలో దొరుకుతారు. దొంగలు దొరక్కపోరు. బట్ నిజానికి నిదానం మరీ ఎక్కువైపోయింది. చూద్దాం, మరి న్యాయం జరుగుతుందేమో చూద్దాం. కాలాతీతం అయిపోయినట్టుంది, గంట అయిపోయింది కాబట్టి ఒక్క నిమిషం. సంక్రాంతి అంటే ఒకటి చెప్పాలి, ఇంపార్టెంట్ ఇష్యూ. కెమెరాలు ఆన్ బాబు. ఏంటంటే 13వ తారీఖు, ఇవాళ 13వ తారీఖు ఉదయం నేను ఈసారి పండగ 14/15 కాబట్టి 13 చాలా రోజుల తర్వాత మరి నియోజకవర్గానికి వెళ్తున్నాను కాబట్టి ఏకాదశ ముహూర్తం కూడా చూసుకుని మరి మా నియోజకవర్గానికి వెళ్తున్నాను. 13వ తారీఖు ఇండిగో ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి బెదవాడ దిగి నేను మా నియోజకవర్గంలో నా స్వగృహం ఉన్న భీమవరానికి వెళ్తున్నాను. 2 రోజులు అక్కడ ఉంటాను. ఆ తర్వాత చూద్దాం. ఈలోపు మా భరత్ చూద్దాం. నాకు నా సెక్యూరిటీ ఉంది. అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎ వై కేటగిరీ సెక్యూరిటీ పర్సన్ దెర్ షల్ బీ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఆల్సో. నేనైతే మూతికైతే మాస్క్ వేసుకుంటా. మా ముఖ్యమంత్రి గారి లాగా నేను స్మైల్ ఇచ్చుకుంటా తిరగను. మూతికి మాస్క్ ఉంటుంది అక్కడ ఆంధ్రాలో. మరి కళ్ళకైతే గంతలు కట్టుకోలేను. బట్ నోరిప్పి ఎవరితోటి నా ఇంట్లో లేకుండా బయట ఉన్నప్పుడు మాట్లాడను. ఎందుకంటే లిప్ మూమెంట్ కూడా కనపడదు. ఏం మాట్లాడినా కూడా ఎవరినో తిట్టానంటారు.
వారిలో మరి ఏదో కేసులు పెడతారు, ఎస్సీల మీద ఎస్సీ కేసు పెట్టారు, నా మీద పెడతానికి ఏముంది. కాబట్టి నేను తగు జాగ్రత్తలు తీసుకుంటూ నా ప్రతి కదలిక పక్కన ఇద్దరు మనుషులు వీడియోలు తీస్తారు. ఆ ప్రతి కదలికనే వీడియోలు తీస్తూ పక్కనున్న వారి కదలికలను కూడా వీడియోలు తీసి ప్రయత్నం చేస్తూ ఒక మీడియా టీముని కూడా నా కూడా పెట్టుకుని అన్ని ఏర్పాట్లతో నేను వెళ్ళి నా ఇంటి దగ్గర ఉంటా. నా ఇంటికి ఎవరైనా వస్తే ఇంటికి వచ్చిన వాళ్ళని మా వాళ్ళు రాణిస్తే ఇంటికి వచ్చిన వాళ్ళని